గురునానక్ యొక్క 550వ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ నుండి ప్రారంభమై ఈరోజు వరంగల్ జిల్లా హన్మకొండ గురుద్వారలో అంబరాన్ని అంటిన సంబరాలు. ఈ జయంతి ఉత్సవాలు భారతదేశం మొత్తంగా జరిపి కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ముగియనున్నాయని సిక్కు మత పెద్దలు పేర్కొన్నారు. पहले तो आपके चैनल के माध्यम से मैं श्री गुरु नानक देव जी के प्रकाश पर्व की सबको लख लख बधाई देता हूं। ये यात्रा हल्द्वोर साहिब से, जो उत्तर प्रदेश में स्थित है, गुरु नानक देव जी का पवित्र स्थान है, वो 4 अगस्त को स्टार्ट होकर आज यहां 17 तारीख को हनमकुंडा वारंगल की संगत के बीच पहुंची है। और ये वक् वक् शहरों से भारतवर्ष से होते हुए पंजाब, जयपुर, मध्य प्रदेश और महाराष्ट्र, राजस्थान में होती हुई आज यहाँ तेलंगाना में करीब हनमकुंडा वारंगल काजीपेट के बीच पहुंची है। यहां से होती हुई आज शाम को हैदराबाद में मुकाम है, जहां पर आज वहां पे विश्राम रहेगा महाराज का, और कल समाप्ति బిదర్ సాహెబ్ మే జాకర్ హోగి 18 తారీఖు ఈ సంవత్సరం జరుగుతుంది. కానీ ఇంత పెద్ద ఎత్తున ఇది 550 సంవత్సరం కాబట్టి ప్రతి స్టేట్లో జరుగుతున్నది ఈ యాత్ర. యూపీ నుండి హల్ద్వోర్ నుండి స్టార్ట్ అయ్యి కర్ణాటక బిదర్లో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో ఉన్న ప్రతి స్టేట్లో, ప్రతి ఎంపీ మహారాష్ట్ర, ప్రతి స్టేట్లో, పంజాబ్, అన్ని హర్యానా, అన్ని చోట్లలో ఇట్లా ఊరేగింపు లెక్కల్లో తీసుకెళ్ళేసి అక్కడ ఉన్న జనాభా లెక్క, జనాభాలలో అందరి మధ్యలో కలిసి ఈరోజు 17వ తారీఖు నాడు మన హనమకొండ గురుద్వారాకు దర్శనం చేయబడినది. ఇక్కడ పొద్దున్నుండి కార్యక్రమం ఊరేగింపు లెక్కల్లో జరుగుతున్నాయి. ఇక్కడ కింద ఇప్పుడు భోజనాలు ఉంటాయి. దీని తర్వాత మళ్ళీ పెద్ద ఊరేగింపు ద్వారా మేము మడికొండ వరకు తీసుకెళ్ళి అక్కడ వీళ్ళకు డ్రాప్ చేస్తాం. అక్కడ నుండి మళ్ళీ జన్గాం ముందు వెళ్తూ హైదరాబాద్ అలా బీదర్ చేరుతుంది. గురునానక్ గారి యొక్క సందేశాలు దేశమంతటా కూడా మరి ప్రేమతో, మరి శాంతి స్వభావాలతో కలిగి ఉండాలని, మరి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు అననిత్యము భారతదేశానికి ఉంటాయని, అందరూ క్షేమంగా ఉండేటట్లు వీరు కోరుకుంటున్నారని, ఇక్కడ జరుగుతున్నటువంటి వేడుకలన్నీ కూడా మరి దేశమంతటా కూడా వీరు జరిపే విధంగా చూస్తున్నట్లు చెప్తున్నారు. కెమెరామెన్ హరితో తిరుగు.